ప్రజల అభిప్రాయం ఎలా ఉందంటే రఘురామకృష్ణరాజు గారికి సంబంధించి యాక్చువల్గా ఆయన 5వ తేదీకి వరకు ఒక డెడ్ లైన్ ఇచ్చిన నేపథ్యంలో ప్రజల అభిప్రాయం ఏంటి అని అడిగితే ఇందులో 58,000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. అయితే 32% మంది రాజీనామా చేస్తారు అంటే 64% మంది రాజీనామా చెయ్యరు అన్నారు. ఒక రకంగా ప్రజల ఆకాంక్షను ఆయన నిలబెట్టారేమో. అంటే అసలు తర్వాత అసలు రాజీనామా చేస్తానన్నారంటే ఆయన ఏంటి డెడ్ లైన్ ఆంతర్యం ఏంటి ఫస్ట్? అసలు డెడ్ లైన్లో ఒక గేమ్, ఇప్పుడు ఆయన ఏంటంటే ఇన్ఫ్లుయెన్షియల్ గేమ్ ఆడుతుంటారు. ఇప్పుడు జగన్ గురించి ఒక విమర్శ చేస్తుంటారు, ఏమని భావోద్వేగాలు ఒకదాన్ని కౌంటర్ చేయడానికి ఇంకొకటి ఉసిగొలుపుతూ ఉంటుంటారని. సేమ్ ఏందైనా అంతే. యాక్చువల్గా మనం ఆ రోజున కూడా ప్రస్తావించుకున్నాం, తను బ్యాంకు ఈయన దివాళా తీసినట్టు అనౌన్స్ చేసే రోజు ఒకే రోజు 2 ఇష్యూస్ జరిగినాయి. ఒకటి దివాళా, రెండవది ఈయన మీద ఛార్జ్ షీట్. ఎప్పుడో ఎఫ్ఐఆర్ కడితే ఛార్జ్ షీట్, అది ఆటోమేటిక్గా వైరల్ అవ్వాలి. ఎందుకు 100 కోట్ల రూపాయలు ఎగ్గొట్టినటువంటి వ్యవహారం, మోసం చేసి డబ్బులు తినేసిన వ్యవహారం. అది కరెక్ట్గా వచ్చే ముందు కరెక్ట్గా ఈయనకి తెలుసు, ఈయనకి మొత్తం మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ప్రతి విభాగంలో అధికారులు డైరెక్ట్ యాక్సెస్ ఉంటారు, ఇంక్లూడింగ్ స్పీకర్ కార్యాలయంతో సహా. ఆ స్థాయి పలుకుబడింది. దాంతో ఏం చేస్తారు అంటే ముందు తెలుసుకోగానే ఆ టైంకి ఎలాగ డైవర్ట్ చేయాలి పబ్లిక్ అటెన్షన్. దానికి ముందు అకస్మాత్తుగా బావద్దు, ఇదివరకు రాజీనామా చేయమని అడిగిన వాడిని ఆఫ్టర్ ఆల్ లఫూట్ గాడివే, నువ్వే ఒకటి రఫూల్ అది ఇది అని బూతులు తిట్టారు. అలాంటిది నేనే రాజీనామా చేస్తానని ప్రకటించారు. అది రాజీనామా చేసి మొహాన పడేస్తున్నాను పోండి అన్నారు. 4 లక్షలతో గెలుస్తాను, 3 లక్షలతో గెలుస్తానని శపథాలు చేశారు. దానికి మళ్ళీ ఫస్ట్ ఏమో బీజేపీ క్యాండిడేట్ అన్నారు, తర్వాత ఇండిపెండెంట్ అన్నారు, జనసేన టీడీపీ బీజేపీ మద్దతు అన్నారు, అమరావతి అన్నారు, అన్ని పట్టుకొచ్చారు కదా. అప్పుడు అవన్నీ రోజు జరిగినాయి కదా, రచ్చబండ ఇంతా కూడా. ఫైనల్గా అకస్మాత్తుగా మళ్ళీ డెడ్ లైన్ మార్చేది ఆ ఇష్యూ అయిపోగానే మనం అప్పుడే ప్రస్తావించుకున్నాం ఈయన ఉద్దేశం ఇది ఈమెకి డైవర్షన్ అని. ఇప్పుడు చూడండి, పోల్లో కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు తక్కువ, విసుగొచ్చి మానేశారు. ఇవాళ కరెక్ట్గా ఇవాళ అదే స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని, నేను ఎప్పుడు అన్నాను తూచి తూచి, ఏమని నేను అట్టనలేదు, 11 లోపు చేస్తారా అన్నాను, 5వ తారీఖులోపు మీకు జాతనవుద్దా అన్నాను అంటారు. రాజీనామా ఎప్పుడు సరైన సమయంలో, ఇప్పుడు ఆయన కూడా సరైన సమయంలో సరైన నిర్ణయం అన్నట్టుగానే ఉంటుంది అనమాట. కాబట్టి అటెన్షన్ డైవర్షన్ అన్నటువంటి విషయం జనం కూడా అర్థమైంది ఆయన రాజీనామా చేయడని. సక్సెస్ అయ్యారు ఆయన. జగన్ కి ఈయనకి కొడుతోంది కూడా అక్కడే. ఇద్దరు కూడా ఈగో క్లాష్ అయ్యేది ఏంటంటే ఒక వరలో 2 కత్తులు ఇమ్మడవు కదా. ఈయన మైండ్ సెట్ డైవర్షనల్ పాలిటిక్స్, ఆయన మైండ్ సెట్ డైవర్షనల్ పాలిటిక్స్. కాబట్టి నేను చెప్పినట్టు డైవర్షన్ చేయను, నువ్వంటే నువ్వే ఉన్నావు, నువ్వు నాకు నేర్పేది ఏంటంటాడు ఆయన జగన్ గారు. కాబట్టి వచ్చిన కూడా అంటే డెడ్ లైన్ కాదు, ఛాలెంజ్ కాదు. అంటే ఇక ఈయన మాట్లాడేయన్నీ కూడా విశ్వసనీయత. జగన్ విశ్వసనీయత గురించి ఈయన అడుగుతారు కదా, నిజం ఆయన విశ్వసనీయతలో కొన్ని తప్పారు. 70% కరెక్ట్ చేస్తే 30% తప్పుతున్నారు. నిరుద్యోగం ఎట్లాంటిదో ఈయన విశ్వసనీయత కూడా ఇక్కడతో అయిపోయింది.